మదీనా ఫంక్షన్ హాల్లో మొన్న రాత్రి 4 రోజుల క్రితం రాత్రి తూఫాలు ఇత్తమని సంచులకు సంచులు దించితే ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్ పోయి రాత్రిపూట అందరూ అరెస్ట్ చేసి తీసుకుపోయింది కదా. ఎన్నడన్నా హిందువుల గాయం తగిలితే ఈ రోజు దాకా హరీష్ అనే ఆయన వచ్చి పరామర్శించిండ ఆయన ఈ 10 సంవత్సరాల ప్రభుత్వంలో ఉన్నప్పుడు. అవేం చేయను హరీష్ రావు, ఇలా మేమే అసలు సీసలు హిందువులం, హిందువులకి వారసులం అని చెప్తుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టుంది. చిన్నప్పుడు ఎవరో పెద్ద మా తెలుగు టీచర్ చెప్పిండు, 100 ఎల్కలు తిన్న తర్వాత ఓ పిల్లి చెప్పిందంటే ఇంకో పిల్లితోటి, నేను కాశీకి పోయి కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకుని వచ్చి శాఖాహారిగా మారుదామని అనుకుంటున్నా అని చెప్పిందంట. అట్లుంది ఇలా హరీష్ రావు అనేటువంటి పరిస్థితి. 10 సంవత్సరాలు ప్రతి నిమిషం హిందువులకి హిందువుల హక్కులకి వ్యతిరేకంగా పనిచేసినటువంటి మీ ప్రభుత్వం ఇలా కొత్తగా హిందుత్వ నినాదాన్ని ఎత్తుకొని దానికి 2 లైన్లు హనుమాన్ చాలీస చదివి దాంట్లో 4 తప్పులు చెప్పి దానికి ఏదో నేను గొప్పగా చెప్పిన అనుకునేటువంటి ప్రచారం చేసుకోవడాన్ని హరీష్ మానుకోవాలి. ఇది రోజువారీ జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ నుంచి ప్రజల దృష్టిని మరల్చేటందుకు హరీష్ రావు కూడా హనుమాన్ చాలీస వస్తుందని చెప్పుకుంటేందుకు 4 రోజులు చదువుకొని వచ్చి 5వ రోజు మీడియా ముందు ఆటినటువంటి నయా నాటకం తప్ప ఇంకొకటి కాదు. పెట్రోల్ పోసుకొని అగ్గిపెట్టే దొరకక ఏ రకమైనటువంటి నాటకానికి తెరలేపిండో అట్లే 4 లైన్ల హనుమాన్ చాలీస చదివి 4 తప్పులు చదివి కొత్త నాటకానికి హరీష్ రావు తెరలేపిండు. మీరు మోకాళ్ళ మీద యాదగిరి గుట్ట ఎక్కినా మీరు హిందువులకి మేము వారసులమని చెప్పుకుంటే ప్రజలు మిమ్మల్ని నమ్మరని ఈ సందర్భంగా నేను హరీష్ కి తెలియజేస్తూ నయా నాటకాలు బంద్ చేయాలని హరీష్ గారికి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అన్నా రఘునందన్ రావు నవంబర్ 2020 ఉప ఎన్నిక జరిగిన తర్వాత డిసెంబర్ లో వచ్చి అప్పుడు ఉన్నటువంటి డీజీపీ గారిని కలిసి, సార్ వ్యక్తిగతంగా నన్ను నా కుటుంబాన్ని హ్యూమిలేట్ చేస్తున్నారు, మా ఫోన్లు విన్నారు అంటే అప్పుడున్న డీజీపీ అడిగిండు నీ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటాయి అని అడిగిండు. నేను చెప్పిన ఆధారాలు ఉంటే నేను పోలీసుని అయితే గానీ నువ్వెందుకు సార్ పోలీసుని అని చెప్పిన. అప్పటి నుంచి నేను 100 సార్లు మొత్తుకున్నా, మా ఫోన్లు వింటురు, మా ఫోన్లు వింటురు, మా ఫోన్లు వింటురు, భారత రాజ్యాంగం నాకు కల్పించినటువంటి ప్రైవేట్ జీవితమే లేకుండా చేస్తున్నారు వీళ్ళు అని 100 సార్లు చెప్పిన. ఎవరు నమ్మలేదు, ఎవరు ఇన్వెస్టిగేషన్ చేయలేదు. రఘునందన్ రావుకి హరీష్ రావు అంటే పడదు కాబట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారని చాలా మంది అనుకున్నారు. 3 సంవత్సరాల క్రితం ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని లొల్లి లొల్లి పెట్టుకొని మొత్తుకొని మొత్తుకొని చెప్తే నిన్న ఆఖరికి వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి రిటైర్డ్ డీసీపీ రాధాకిషన్ రావు గారి నోట్లోంచి ఆనిమిత్యాలు రాలి. ఏమని, దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా రఘునందన్ రావు బంధువుల ఫోన్లు విన్నాం, రఘునందన్ రావు బంధువుల దగ్గర 1 కోటి రూపాయలు సీజ్ చేసినాం,